తిరుపతి అభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తుందని ఆరోపించారు. హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు టీటీడీ సంస్థలకు సేవ చేసే బాధ్యత టీటీడీదే అని తెలిపారు. గడిచిన 4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున టీటీడీ నిధులు తరలించారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఎక్కడికి పోతున్నాయంటూ ప్రశ్నించారు. తిరుపతి అభివృద్ధి కోసం కేంద్రం 500 కోట్లు విడుదల చేస్తే కేవలం 100 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకుండా టీటీడీ నిధులను కాజేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. లక్షలాదిగా వచ్చేటటువంటి భక్తులకి సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సేవ చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అంశం, ప్రతి పట్టణానికి ఒక మున్సిపల్ కార్పొరేషను, స్థానిక సంస్థలు ఏ విధంగా ఉంటాయి, తిరుపతికి కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఈ యొక్క కార్పొరేషన్ వ్యవహరించాల్సినటువంటి, నిర్వహించాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ కావాల్సినటువంటి నిర్వహణ, నీటి వసతులు ప్రజలకు కల్పించడం కానీ, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కల్పించడం కానీ, ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రోడ్లకి సంబంధించి వాటి నిర్వహణ కానీ, వీధి దీపాలకు సంబంధించిన నిర్వహణ కానీ, వీటన్నిటి నిర్వహణ మున్సిపాలిటీది బాధ్యత. మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఏ విధంగా బాధ్యత ఉందో అదే విధమైనటువంటి బాధ్యత తిరుపతి మున్సిపాలిటీకి కూడా ఉంది. అయితే వాళ్ళు చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉన్నాయనంటే, ఇక్కడ తిరుమలలో ఉండేటటువంటి ఆదాయాన్ని తిరుపతి కార్పొరేషన్కి తరలించేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. దీన్ని ఒకసారి చూస్తే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏదన్నా తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించడాన్ని, దాన్ని నిర్వహణ చేయటం కానీ చేతకాక దాన్ని రద్దు చేసి టీటీడీలో ఏమైనా విలీనం చేస్తున్నారా? ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే, కార్పొరేషన్ తన సొంత నిధులు, లేకపోతే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయి, అలాగే ఆర్థిక సంఘం నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయి, రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయి, వీటన్నింటినీ కాకుండా తిరుమల పైన ఎందుకు కన్నుపడుతుంది?